త్వరలోనే ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇప్పటి నుంచే జట్టు ఎంపికపై శ్రద్ధ పెట్టాలని బోర్డు సభ్యులకు సూచించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పాత సెలక్షన్ బృందం మొత్తాన్ని పీకిపారేసి నూతన సెలక్షన్ కమిటీని ఎంపిక చేయనుంది. ఈ విషయంలో కొంతమంది క్రికెట్ పండితులు, మాజీ క్రికెటర్లు ఇప్పటికే వారి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా భారత జట్టు ఎంపిక కోసం భారత మాజీ క్రికెటర్లు ఇప్పటి నుంచే బోర్డుకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. అందులో భాగంగా భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వన్డే జట్టు కోసం ఒక కీలక విశ్లేషణ చేశాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వన్డేలకు టీమిండియాలో నాలుగో స్థానానికి సరిగ్గా సరిపోయే ఆటగాడి పేరును సూచించాడు. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, వచ్చే ఏడాది జరగనున్న 50 ఓవర్ల ప్రపంచ కప్ కోసం ఇప్పటి నుంచే నాలుగో స్థానానికి శ్రేయస్ అయ్యర్ను సిద్ధపరచాలి. అతడు అంతర్జాతీయ వన్డే క్రికెట్లో చాలా నిలకడగా రాణిస్తున్నాడు. గత ప్రపంచ కప్ తర్వాత 26 ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ 1196 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ తో పాటు సగటు కూడా చాలా మెరుగ్గా ఉన్నాయి. అతడిని నాలుగో స్థానంలో ఆడించడానికి 3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది అతడి ప్రస్తుత ఫామ్. అతడు వన్డేల్లో అసాధారణ ఆట తీరు కనబరుస్తున్నాడు. రెండవది స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనగలిగే అతడి సామర్థ్యం. మిడిల్ ఆర్డర్ లో స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడం చాలా ముఖ్యం. ఆ విషయంలో అయ్యర్ అందరికంటే ముందున్నాడు. చివరిగా మూడవది ఏంటంటే, మధ్య ఓవర్లలో ఆచితూచి ఆడుతూ వికెట్లు పడకుండా గోడలా అడ్డుపడి ఆడాలి. ఇలా ఆడడంలో అయ్యర్ చాలా పరిణతి సాధించాడు. ఈ 3 విషయాల కారణంగా అతడు 4వ స్థానంలో సరిగ్గా సరిపోతాడు అనడానికి ఇంతకంటే ఏం అర్హత కావాలి అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.